guardar yo. Arjun. Hey, nee ke kalega. I'm fine, Dad. Na pranam poyinatha panaindi. Vaadi nen chesadarani. Anaya, em jaragaledu. Nuve kagarthu. Correct time kellam kabatti. Peda pramadam tappindi. Thank God. ఆ భవానీ శంకరే కాదు, ఆ దేవుడే వచ్చిన నా నుంచి నా అర్జున్ని ఎవరు వేరు చేయలేరు. భవానీ శంకర వద్దు, వాడి పేరు కూడా నువ్వు తలవద్దు. నాకేమైనా పర్వాలేదు, కానీ వాడు నిన్నేమైనా చేస్తే నేను భరించలేను. నీకేదైనా జరిగితే నేను భరించలేను. ఎవరినా నా వాడు. మా నాన్న విష్ణు ప్రసాద్ మా ఊరి జనానికి కనిపించే దేవుడు. ఆ దేవుడు భవానీ శంకర్ అనే రాక్షసుని నమ్మాడు, కన్న కొడుకులా చూసుకున్నాడు, అర్హత లేని వాడిని తీసుకొచ్చి అందరం ఎక్కించాడు. నాన్న పేరు అడ్డం పెట్టుకుని వాడు అడ్డమైన పనులు చేసేవాడు. మంచితనం నటించి ముంచేశాడు, నమ్మించి ద్రోహం చేశాడు. మా కంపెనీలో అక్రమంగా ఆయుధాల రవాణా మొదలుపెట్టాడు. ఈ విషయం నాన్నకి తెలిసి తట్టుకోలేకపోయారు, మోసపోయాననుకున్నారు. వాడిని అరెస్ట్ చేయించారు. ఆ కోపంతో అన్నం పెట్టిన చెయ్యని కూడా చూడకుండా నా కళ్ళ ముందే నాన్నని చంపేశాడు, ఘోరంగా చంపేశాడు. వాడు మనిషి కాదు, మృగం, అనిమల్. వాడిని అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ వాడికి నాకు తేడా ఉండదనిపించింది. వాడికి శిక్ష అయితే పడింది, కానీ నేను మాత్రం నాన్నను పోగొట్టుకున్నాను. ఒక జాతకాన్ని కొడుకుగా మిగిలిపోయాను. వద్దర్జున్, ఆ రోజు నాకు నా నాన్నను దూరం చేశాడు, ఈరోజు నిన్ను నాకు కాకుండా చేద్దామనుకుంటున్నాడు. ఆల్రెడీ తండ్రిని కోల్పోయి ఓడిపోయాను. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళద్దు. నన్ను చేతగాని తండ్రిని చెయ్యద్దు, ప్లీజ్. నేను నీ అంత మంచోని కాదు నాన్న. వాడు మళ్ళీ నా తండ్రి జోలికి వస్తే చంపేస్తా. అర్జున్, రే అర్జున్. నువ్వు మాత్రం కొంచెం పొట్ట పెంచావు, చుట్టుపక్కల ఇన్స్పైర్ చేసే ఆంటీలు ఎవరు లేరా? నువ్వు నీ కూతురికి పెళ్లి చేసే లోపే నీకు మళ్ళీ పెళ్లి చేసేలా ఉందిరా. పోరా అమ్మా. హరిచరణ్ ప్రసాద్ అంకుల్. హాయ్ అంకుల్. హాయ్ రియా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. దట్ మచ్ ఆర్ రిమెంబర్. అసలు పోలికే లేదు. ఏంట్రా? ఏం లేదు అంకుల్, అసలు మీకు అమ్మాయి ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే. చిన్నప్పుడు వీళ్ళమ్మ చనిపోయింది, పాపకి అమ్మలేదు. యుఎస్ లో మా చెల్లెలి దగ్గర పెరిగింది. ఆ రియా, అర్జున్, హరిచంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు. హాయ్. హాయ్ అర్జున్, విల్ సీ దిస్ లైట్. అలాగే. రియా, అమెరికాలో ఒక్కదానివి ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చుగా. దిస్ అ బ్యూటిఫుల్ ప్లేస్, యు నో. అండ్ మీ నారకి మాత్రం ఇక్కడ ఎవరున్నారు? జస్ట్ ఆస్. ఉండకూడదని లేదు అంకుల్. డూ వన్ థింగ్, మీ అబ్బాయి నుంచి పెళ్లి చేసేయండి. మా నాన్నతో పాటు నేను పర్మనెంట్ గా మీ ఇంట్లోనే సెటిల్ అయిపోతాను.